నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భైంసా మున్నూరు కాపుపట్టణ కమిటీ తరపున ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత భైంసా పట్టణంలో భైంసా మున్నూరు కాపుపట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ఈ కమిటీకి సమావేశాలు నిర్వహించడానికి తగిన వ్యవస్థ లేదని, కాబట్టి స్థలం కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాసనోలు గంగాధర్, టౌన్ మున్నూరు కాపు అధ్యక్షుడు యనుపోతల మల్లేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్, సలహా కమిటీ సభ్యులు అల్లెం పోశెట్టి, పురస్తు గోపాల్, న్యాయ సలహాదారులు అడ్వకేట్ మురళి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి మా టౌన్ కమిటీ తరఫున వివరించుకునేది ఏంటంటే, మొట్టమొదటి ఏర్పడింది కాబట్టి మాకు ఎమ్మెల్యే గారు సహకరించి మాకు కావాల్సిన స్థలాన్ని, గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించాలని చెప్పి మా మూడు కాపు సంగతి బయట పట్టణంలో గత వారం రోజుల కింద బయట మూడు కాపు అధ్యక్షుడు కమిటీ సోషల్ వెల్ఫేర్గా ఏర్పడిన దానికి, మున్నూరు కాపు ప్రతి ఒక్క బిడ్డలకు, మా సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు బైంసా టౌన్లో ఇంత పెద్ద జనాభా ఉండే మున్నూరు కాపు బీసీ కులానికి ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉండటానికి ఒక కమ్యూనిటీ హాల్ అనుకోండి. అది ఈ నా 4 సంవత్సరాల కాలంలో మీకు ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, కంపల్సరీ వీళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళ ఏదైతే సంఘాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అక్కడ తీర్చిదిద్దడానికి వాళ్ళకు ఉండటానికి ఒక షెడ్గా పూర్తిగా చేస్తున్నాను. మా మున్నూరు కాపు సోదరులకు ప్రత్యేక తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మున్నూరు కాపు సోదరులు ఉన్నారు, మన గంగాధర్ గారు, మన తమ్ముడు లేగా ఉన్నాడు, సరదా డాక్టర్ శెట్టి గారు, మన గోపాల్ గారు, మా మల్లేష్ గారు ఏదైతే ఇప్పుడు అధ్యక్షుడు అయ్యారు, మా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కష్టపడి ఒక సమాజానికి ఏదైతే మనం దేశం కోసం చేస్తాం అట్లా మనం సమాజానికి పొందలేదు. వాస్తవంగా మనం ఏమంటామంటే, మన ఇల్లు ముందు సర్దించుకున్నారా, తర్వాత ఊరు సుధరిస్తున్నారా, తర్వాత తర్వాత మండలి సర్దిస్తారా, తాలూకా సర్దిస్తారా, మన దేశం కోసం కొట్టారా అనేది ఒక ప్రశ్న ఏదైతే ఉంది, ఖచ్చితంగా వీటి సమాజం కోసం చేసిన అప్రషి నేను కూడా సహాయ సహకారంతో వాళ్ళకు పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను.